तरली राध तने वसंत तन दरी राणी वनल कोसम చిన్నప్పుడెప్పుడో చూసిన బాత్ పాట అసలు నేను ప్రొడ్యూసర్ అవడమే ఎనిమిదో వింత నా ఫంక్షన్కి బాత్ రావడం పదో వింత తొమ్మిదేంటో మర్చిపోయా ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా దైవం మెగాస్టార్ बास की ना तोटी मेगा अभिमाल अंदर की చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోతావు చిరంజీవి గారు నీకన్నా కూడు పెడతాడా గుడ్డిస్తాడా ఏమిస్తాడా మా బాస్ నాకు లైఫ్ ఇచ్చాడని ఇప్పుడు సకరంగా చెప్తున్నా అంటే మనకి చదువు అక్కర్లా ఏమక్కర్లా ఒక మనిషిని నమ్మితే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఒక ఫ్యాన్ ఒక ఏలూరులో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్ బ్యానర్స్ మీద కొటేషన్ రాసేవాడిని నేను టాక్ లేకుండా టౌన్ రికార్డులు డివైడ్ టాక్తో డిస్ట్రిక్ట్ రికార్డులు సైలెంట్ టాక్తో స్టేట్ రికార్డులు సాధించే సత్త ఒక్క మెగాస్టార్కే సొంతం అని నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటంటే మెగాస్టార్ నేను చేసిన అచీవ్మెంట్ ఏంటంటే మెగాస్టార్ అంటే నాకేం తెలియదు ఇంట్లో చెప్పేవాడిని నా చదువు అయిపోయాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేవాడిని వాళ్ళు నన్ను ఒక పిచ్చోళ్ళలో చూసేవాడిని వీడేంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అలాగే వచ్చా కొన్ని పదాలు ఆర్డర్లో అటు ఇటు అవుతాయి కానీ బ్రో అంటే బాస్ మా ఫంక్షన్ రావడం ఏంటి అంటే అటు పక్క బ్రో ఉంది ఇటు పక్క బోలా శంకర్ ఉంది అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్కి వచ్చారంటే అది మెగాస్టార్ అంటే చాలామంది అంటారు బాస్ అంటే ఏంటి బాస్ అంటే బాక్స్ ఆఫీస్కి బాసా ఇండస్ట్రీకి బాసా అని బాస్ అంటే మంచితనానికి బాస్ ఇన్స్పిరేషన్ కి బాస్ ఆస్పిరెంట్ కి బాస్ చీకటిలో మగ్గుతున్న ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అనే టార్చర్స్ లో టార్చ్ బేరర్ మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నోళ్లే కాదు సొమ్ములు ఉన్నోళ్లే కాదు దమ్ములు ఉన్నోళ్లే కాదు ఒక అట్టడుగు అట్టడుగు అభిమాని ఒక అట్టడుగు మనిషి కూడా ఇక్కడ జెండా ఎగరేయగలడు అనే ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్కి ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగాస్టార్ ఎందుకంటే 1980 నుంచి ఇప్పటి వరకు సీఎంలు మారుండొచ్చు పిఎంలు మారుండొచ్చు ప్రెసిడెంట్ మారుండొచ్చు బట్ ఇన్స్పిరేషన్ అండ్ బాస్ పాత్ర ఓన్లీ వన్ మెగాస్టార్ ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా
కొంతమందికి 30% 33% 40% వస్తాయి బట్ 100% హౌస్ఫుల్ అనేది ఓన్లీ మెగా స్టార్ మాత్రమే ఈరోజు బేబీ బేబీ 2 weeks లో 75 crores కలెక్ట్ నాకు ఇంతటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే నేనే అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ని కాదు అడ్వాన్స్ గా ఆలోచించి నా ఫ్రెండ్ ఒకడు మంచి టాలెంట్ ఉంది వీడు ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మిన 23 సంవత్సరాల క్రితం నమ్మిన నా సాయి రాజేష్ ఈజ్ మెగా ఫ్యాన్ తను నెల్లూరులో ఉండేవాడు నేను ఏలూరులో ఉండేవాడు అంటే మాకు ఇండస్ట్రీకి రావాలంటే మేమందరం చాలా మా నాన్నకు రైల్వేలో పనిచేసేవాళ్ళు వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయీ మేమందరం కూడా ఇండస్ట్రీకి రావాలంటే మాకు అంటే మా వాటర్లో కూడా ఇండస్ట్రీకి రావచ్చా ఆ రైలు ఎక్కచ్చా అనే దానికి ఒకే ఒక ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సార్ మీరు లేకపోతే చాలా జనరేషన్ లేదు సార్ అంటే ఒక జనరేషన్కి అంటే ఇండస్ట్రీకే కాదు సార్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక టెన్నిస్ అవ్వచ్చు బ్యాడ్మింటన్ అవ్వచ్చు ఎంతోమంది కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు పైకి ఆలోచించచ్చు ఆకాశం వైపు చూడొచ్చు అనే దానికి ఉత్ప్రేరకం ఎవరున్నారంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ మీరు లేకపోతే నాలాటోళ్ళు కాదు చాలామంది కూడా అరే మనం పైకి చూడకూడదు ఇలాగే నేల చూస్తూ బతకాలి అనేది నేల చూస్తే బతకాలి అనే వ్యక్తులు కూడా ఆకాశం వైపు చూడగలం అనే ఆశని ఆశయాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక నెంబర్ 1 ఇంకో నెంబర్ 1 క్రియేట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక నెంబర్ 1 ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1, 2, 3, 4 అన్ని నెంబర్లే క్రియేట్ చేయగలిగారు ఎందుకంటే మీరు వేరు సార్ మీరు వ్యక్తిగా వేరు మీ వ్యక్తిత్వం వేరు చాలామంది అంత అంటారు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి పెద్దవరు అని ఇండస్ట్రీకి పెద్దవరు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే అర్థమైపోద్ది ఎవరికైనా ఇలా కళ్ళు మూసుకుని గుండె మీద చేయబోతుంటే ఆ హార్ట్ బీట్లోంచి వచ్చే ఫస్ట్ పదం మెగాస్టార్ చిరంజీవి గారు సార్ అలాది సార్ అంటే ఫ్యాన్స్ అంటే ఏదో థియేటర్ల బయట బ్యానర్లు కట్టి ఆ టిక్కెట్లు కట్ చేసుకుని ఆ హౌస్ఫుల్ రోడ్ పెట్టుకునే వ్యక్తులు అనుకునే జనరేషన్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరు ఎదిగి చూపించగలరు అనే మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ మీరు సార్ ఒక ఆస్కార్ దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు ఒక పాన్ ఇండియా దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు అలాగే సార్ మాకు ఒక వెళ్తుంది ఫ్యాన్స్గా కొన్ని ఓపెన్ అయిపోతాం బ్రదర్స్ ఓకే కదా నేను జర్నలిస్ట్గా పనిచేశా కొన్నాళ్ళు బాస్ అంటే మంచితనం ఎందుకంటే బాస్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు ఒక బకే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు వాళ్ళని కూడా ఆయన ఏం అనరు అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేదే మెగాస్టార్ ఎందుకంటే బాస్ని కమెంట్ చేస్తారు మన ఫ్యామిలీని కమెంట్ చేస్తారు బాస్ వస్తే సైలెంట్గా ఫోటో దిగేస్తారు నేను అప్పుడప్పుడు అనుకుంటా బాస్లో ఈ మంచితనం ఏంటి అని బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో సాధించిన బ్లడ్ బ్యాంకును కూడా కొంతమంది కమెంట్ చేశారు 5 ఒక 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించారు ఇన్నాళ్ళు నా అభిమానిగా రగిలిపోయిన నాలాంటి గుండె రగిలిపోయిన వాళ్ళకి బ్లడ్ బాయిల్ పోయిన వాళ్ళకి ఏంటిది
అంటే మనకి మీడియా లేదు. బాస్ ఇంట్లో రేడియో ఉందో కానీ ఆయన ఇంట్లో మీడియా లేదు. అందుకే బాస్ మీద ఏదైనా నీటి వస్తే బ్రేకింగ్ వస్తుంది, బాస్ మంచి పని చేస్తే స్క్రోలింగ్ వస్తుంది. రోజులు మారాయి బాస్. సోషల్ మీడియా వచ్చింది, ఫ్యాన్స్ అందరూ ఎడ్యుకేట్ అయ్యాం, ట్వీట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు. తన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్ని ఇన్స్టాలోని గ్రాములు కొలవగలవా? ఆయన ఫేస్బుక్ ఫేస్ వాల్యూని కొలిచే ఫేస్బుక్ ఉందా? ట్వీట్స్కి తెలుసా ఆయన సక్సెస్ రూట్స్? సోషల్ మీడియాకి తెలియని సైంటిఫిక్ రాకలు ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ రాజీవ్ గారు. సార్ మీరు లేరు సార్. అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సోషల్ మీడియా వచ్చాక ప్యాన్ ఇండియా ప్యాన్స్ అవుతాను. మీరు ప్యాన్ గ్లోబల్ సార్. అంటార్కిటికాలోకి వెళ్ళినా ఒక మెగాభిమాని జెండా ఎగరేస్తుంటాడు. ఎందుకంటే అది బాస్ గొప్పతనం. ఎందుకంటే మీకు తెలియదు సార్ మీ పవర్ ఏంటని. ఒక ఆంజనేయ స్వామికి తన పవర్ ఎలాగో తెలియదు, బాస్కి కూడా తన పవర్. ఆయన ఒకటి తలుచుకుంటే ఆయన అభిమానులు ఎంత చేయగలరు, ఆయన రీచ్ ఏంటి అన్నది తెలియదు. అది మనందరం చెప్పడానికి ఒక్కసారి మీరు అందరూ గట్టిగా పోయారు. నేను మొన్న తిరుపతి మెట్లు ఎక్కుతున్నాను. ఎక్కుతుంటే నాకింకా 40 టచ్ అవ్వాలి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కానీ బోలా శంకర్లో బాస్ చూస్తుంటే మైండ్ మెంటలెక్కిపోతుంది. అంటే ఏజ్ ఇస్ ఎ నెంబర్ బట్ బాస్ క్రేజ్ అనదర్ లెవెల్. సార్ ఆ ఏజ్లో మేము నడకపోవచ్చు బట్ మీరు స్టెప్పులు వేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. లవ్ యూ సార్. మీరు వేరే లెవెల్ సార్. ఒక ఇంపార్టెంట్ విషయం రాస్తున్నా మర్చిపోతాను. ఇప్పుడు మనం ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేసుకుంటుంటాం. కానీ బాస్ సినిమా రిలీజ్ అవుతుంటే రాత్రి 2 ఇంట్లోంచి బయటకు వచ్చి 4 షో పడుతుంది అంటే 3 చొక్కాలు తెచ్చుకునేవాడిని. ఎందుకంటే 4 షోలు చూడాలంటే ఆ లైన్లో నిల్చుంటే చొక్కాలు గ్యారంటీగా చిరిగిపోతాయి కాబట్టి 3 చొక్కాలు చిరిగిపోతాయని చెప్పి 3 చొక్కాలు తిరగబడి ఆ రోజు 4-5 షోలు చూసుకుని 9 వెళ్ళేవాడిని. అది బిగ్ బాస్ క్రేజ్ అంటే. ఎందుకంటే కొన్ని జనరేషన్ తెలియదు సార్, అందుకే చెప్తుందా బాస్ రా బచ్చా. సార్ నేను ఇండస్ట్రీలో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డానంటే నేను చదువుకుని డిగ్రీ అయితే ఎప్పటికైనా బాస్ దగ్గర వెళ్ళిపోవాలి. బాస్ ఫ్యాన్స్ అంటే అందరూ అలా ఎలా అనుకుంటున్నారు, బాస్ పేరు నిలబెట్టాలి అని చెప్పి నేను ఒక సినిమా నేను అంత కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ జర్నలిస్ట్గా ఒక పిఆర్ఓగా తర్వాత కో ప్రొడ్యూసర్గా తర్వాత ప్రొడ్యూసర్గా అంచెలంచెలుగా ఎదిగింది ఏంటంటే ఎప్పటికైనా సరే ఫ్యాన్స్ అంటే బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు బ్యానర్లు పెట్టేవాళ్ళు అని చెప్పి మీలో ఒకటిగా నిరూపించుకోవాలని ఈరోజు నేను వచ్చా. కొంతమంది అంటుంటారు ఎందుకు నువ్వు మెగా బాస్ అంటే సక్సెస్ వచ్చాక అది తగ్గించే నువ్వు ఇండస్ట్రీతో పనిచేయాలి అని. శ్రీరామం అంటే పానకం, బాస్ చూస్తే నాకు పోనకం. అంటే ఉన్నప్పుడు ఐటెన్ సార్ ఒక మాట చెప్పారు అల్లర్జున్, కట్టే కాలే వరకు బాస్ ఫ్యాన్ అని. అలాగా సక్సెస్ వస్తే ఒక మాట, సక్సెస్ రాకపోతే ఒక మాట చెప్పను. నాకు సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇండస్ట్రీ ఊపిరి పీలుస్తున్నాను అంటే ద క్రెడిట్ బిలాంగ్స్ టు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరనే పర్సనాలిటీ లేకపోతే నేనే కాదు నాలాంటి జనరేషన్స్ లేదు. ఒక సాయి రాజేష్ లేడు, నేను లేను, ఎవరో ఒక మారుతి లేడు, ఎవరో జనరేషన్స్ లేవు సార్. థ్యాంక్ యూ సార్.
ఇండస్ట్రీ అనేది కళ అయితే ఒక సామాన్యుడు కూడా కళని కలగనచ్చు అని ప్రూవ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన పాదపద్మాలకి థ్యాంక్ యూ సార్. అలాగే విజయ దేవరకొండ గారితో ట్యాగ్ చేయాలనే ఒక సూపర్ హిట్ చేశాను. ఆనంద్ దేవరకొండ గారితో బేబీ అనే హిట్ చేశాను. నన్నందరూ ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు, వర్ధన్ గారు, మాధవ్ గారు, ఎస్కేఎం దేవరకొండ అంటున్నారు. నాకు ఇద్దరు హీరోల్ని నాకు ఇచ్చిన మీకు చాలా గడపడి ఉంటారమ్మా. అలాగే నా స్నేహితుడు నాకు ఎంత హిట్ ఇచ్చిన రాజేష్, ఐ లవ్ యూ. ఎందుకంటే బాస్ ముందు నేను ఈరోజు ఎంత సగౌరవంగా మాట్లాడగలను ఎప్పుడు అనుకోలేదు. వేరే ఎవరెవరం చేస్తున్నా వాళ్ళ సినిమాలకు ముందు మాట్లాడేయాలనుకునేవాడిని. నన్ను బాస్ ముందు నిలబెట్టి మనకు అభిమానులుగా సాధించామంటే ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది నాకు తెలియదు. బాస్ ఈరోజు వచ్చారు, ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్. నేను చచ్చినా చచ్చి పుట్టినా కూడా మెగాస్టార్ అభిమాని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, లవ్ యూ బాస్.